ఈరోజు వ్యాస పౌర్ణిమ సందర్భంగా అంటే గురు పౌర్ణమి అని మనం చేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మనకు నిర్వహించి చక్కగా గురుభక్తులని గురువులని మరి ఇక్కడికి ఆహ్వానించి ఇంత వర్షంలో కూడా మనలందరినీ కూడా చక్కని గురుబోధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం శ్రద్ధగా విని జన్మను తరింపజేసుకునేటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎన్ని జన్మలు ఎత్తి ఇట ఏగినానో, ఇంకెన్ని జన్మలు ఎత్తుటకు నేనేగవలెనో, ఉన్న ఈ జన్మ సున్న గాక ముందే నన్ను జరిజేతు శ్రీ సత్యరామయార్య అన్నారు. ఎన్నో జన్మలు మనకి గడిచిపోయినాయి. అత్యుత్తమైనటువంటి మానవ జన్మకు మనం వచ్చినాము. ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే అవసరం మనకి ఎంతైనా ఉంది. జగద్గురువు అంటే ఎవరంటే, మనం జన్మకొచ్చినందుకు ఈ జన్మ సార్థకం ఎలా చేసుకోవాలి, దేన్ని తెలుసుకుంటే జన్మ సార్థకం అవుతుంది, జన్మకొచ్చినటువంటి కర్తవ్యం ఏమిటి, దీన్ని ఎలా మనం మరణం రాకముందే ఈ బొందిలో నుండి జీవుడు వెళ్ళకముందే ఏమి తెలుసుకుంటే మనకు ఈ జన్మ సార్థకం అవుతుంది అని మనకి ప్రశ్న ఉదయించినప్పుడు, ఈ సమాధానం ఎవరి దగ్గరైతే మనకి దొరుకుతుందో, మరి నీలో ఉన్నటువంటి తత్వాన్ని ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వారే జగద్గురువులు. ఆ జగద్గురువుల పరంపరలో మనకి వేదవ్యాసుని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ, ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుల వారి యొక్క రూపంలో మనకు వేదాలన్నీ కూడా మనకి అర్థం కానటువంటి రీతిలో ఉంటే వాటిని విభాగాలుగా చేసి ఉపనిషత్తులుగా బ్రహ్మసూత్రములుగా అష్టాదశ మహాపురాణాలుగా మనకి అందించాడు. వేదవ్యాసుడు ఎక్కడుంటాడయ్యా అంటే, వ్యాస మహర్షి గురువుల సన్నిధిలో ఆ యొక్క గురువులు చెప్పేటువంటి బోధలో నిక్షిప్తమై ఈ శిష్య పరంపరని గురుభక్తుల్ని తరించేటువంటి గురుబోధ చెప్పేటువంటి గురువుల యొక్క మనసులో నిక్షిప్తమై గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై ఆ వేద మహర్షి కొలువుంటాడని మనకి శాస్త్ర ప్రతీతి. మరి మనం ఈ జన్మని సార్థకం ఎలా చేసుకోవాలి, దేనిని తెలుసుకుంటే జన్మ సార్థకం అవుతుంది, మరి జన్మకొచ్చినాము మనం, ఈ జన్మకొచ్చినటువంటి ప్రయత్నాలన్నీ మనకి జరుగుతూనే ఉన్నాయి, ఫలితాలు మాత్రం మనకి అందటం లేదు. ఎన్నో పూజలని వ్రతాలని నోములని యజ్ఞాలని యాగాలని ఎన్నో చేసుకుంటాను, దానికి తగినంత కొంత పుణ్యం సంపాదించుకుంటున్నాను తప్ప అసలు మనం రాకడా పోకడా మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏ విధంగా మనం తెలుసుకుంటే ఈ శరీరం వదిలిపెట్టిపోయేటప్పుడు ఎటు వెళ్తున్నాం, తర్వాత తిరిగి ఎలా వస్తున్నాం, దీన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది. గురుగీతలో పార్వతీ మహాదేవుణ్ణి కేన మార్గేన భోస్వామిన్ దేహీ బ్రహ్మ మయోభవత్ తత్రూపాం కురుమే స్వామిన్ నమామి చరణవుతవ, ఓ స్వామి మీ చరణాలని అంటే అడుగుతున్నాను, జీవుడు ఏ మార్గము ద్వారా అట్టి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోగలడో దాన్ని నాకు బోధించండు అని పార్వతీ ఆ యొక్క మహాదేవుని చరణాలని సృశించి పాద నమస్కారం చేసి అడుగుతున్నది. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదౌ గురు కస్యైతే కదితాహ్యార్థ ప్రకాశంతి మహాత్మనః, ఎవరికి మనం పూజ చేసేటువంటి దేవుడి యందు ఉన్నటువంటి భక్తి, ఆ సద్గురువు యందు కూడా మనకి అటువంటి పరాభక్తి మనకి ఉంటుందో వారికే ఈ విషయం తెలవడం జరుగుతుంది, కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. మరి ఆ యొక్క స్థితిని మనకు గురుదేవుడు ఎలా తెలుపుతాడు, ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పు నట్టి పండితుడెతడో, గురుడెతడే కాని గురువులే గురువులు మాని గునిగేవారెల్లా వారికి బోధ తెలియట కల్లా, పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడా తెల్పి
పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడ తెలిపి ఎరుకను విడిపించే ఎరుగా కై గురువులై గొలిగే వారెల్లా వారికి బోధ తెలియట కల్లా. మరి ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయత్నాన్ని మనం గురువు దగ్గరకేగి మనం సాష్టాంగపడి నమస్కారం చేసి తెలిసినట్లయితే నీలో ఉన్నటువంటి తత్వాన్ని, నీవెవరు అసలు, నీవు దేవుడువా జీవుడువా దేవుడువా అనేటువంటి తత్వాన్ని నీకు ఎరిగించి నీవు జీవుడువు కాదురా, ఈ దేహంలో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్లు నీ యొక్క స్వస్వరూపాన్ని, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలిపేటువంటి వాడే సద్గురువు. ఆ సద్గురుని యొక్క మార్గంలో మనమందరం కూడా ప్రయాణం చేస్తూ మరి ఈ బోధని మనము చెవులారా విని మరి మనం మనసులో స్మరణ చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఈ లేనిదాని ఉన్నదాన్ని తెలుసుకున్నట్లయితే ఈ ఎరుక విడిపోద్ది. అట్లు కాకుండా మనం వేరే మార్గము ద్వారా మనం ఎన్ని చేసినా కానీ ఎరుక విడిపోయేటువంటి మార్గం లేదు. గురుడు ఒకడే కానీ వేరే వారు ఎరుకను విడిపించలే. ఎరుక అంటే ఏమిటి? ఎరిగేదంతా, మనం చూసేదంతా, ఇదంతా ఎరుకే. మరుపు అంటే ఏమిటి? స్వస్వరూపాన్ని మర్చిపోయి తాను జీవుననేటువంటి భ్రమలో ఉండి నీవెవరో నేనెవరో నా స్వస్వరూపం ఏంటో తెలియటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి మనకి సద్గురువు తన యొక్క జ్ఞానామృతము చేత జ్ఞాన మార్గము ద్వారా నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే జ్ఞానము కన్యా అన్యమనేది ఇంకోటి లేదు. జ్ఞానం ఎలా ఉంది మరి? ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలి? స్వస్వరూప జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? నేనెవరో తెలిస్తేనే నా యొక్క ప్రయాణం నాకు తెలుస్తుంది. నువ్వు ఎన్ని బయట తెలుసుకున్నా అవి అవతలే వదిలిపెట్టి రావాల్సి వస్తుంది, కానీ అసలు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే మాత్రమే ఇది తెలియబడుతుంది. ఇది మన్ని మనం చూసుకోవాలంటే మనం చూసుకోవాలి. మనకి అర్థం ఏ విధంగా అయితే కావాల్సి వచ్చిందో అట్లాగే మన యొక్క స్వరూపాన్ని మనకి బోధించడానికి గురువు దగ్గర చేరవలసినటువంటి అవసరం మనకి వచ్చింది. మనకున్నటువంటి అతి భయంకరమైనటువంటి బంధం ఏంటంటే పుట్టుట చచ్చుట. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మళ్ళా జన్మ తప్పదని మనకి భగవద్గీతలో కూడా తెలియజేశారు. మరి ఈ పుట్టడం చావటమే పెద్ద బంధం మనకి. ఈ పుట్టుట చావటం నుంచి మనం విడిపడాలంటే ఆ గురుమూర్తి యొక్క కరుణామృతి దృష్టితే మనం ఈ విడవపడతాం, కానీ వేరే విధంగా మనం తెలియబడలేము. జన్యమింపుగా వేసి సంజవాచినేమి బ్రహ్మ తెలియకగాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీ చూర్ణ గురురే కలిడినను విష్ణు నందకగాడు వైష్ణవుండు విభుది రేఖలు నుదుట పూసుకొని ననేమి శంభు నందకగాడు శైవ జనుడు కాషాయ వస్త్రములు గట్టి కప్పిననేమి ఆశపోవకగాడు ఏది వరుండు ఇట్టి లౌకిక వేషాలు ఎన్ని వేసిన గాని గురుని చేరక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కాషాయ వస్త్రాలు కట్టినా, జన్యాలు వేసుకొని జప తప వ్రత, ఇందాక అయ్యగారు చెప్పినట్టు జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తైవేవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ప్రియే. ఆ గురుతత్వాన్ని తెలుసుకోకుండా మనం ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరులాగా వ్యర్థమే అవుతుంది. మరి అటువంటి మార్గంలో మనం అందరం ఉండి ఇవాళ ఇంత వర్షానికి కూడా మనం అందరం కూడా వచ్చినామంటే మనం అందరం కూడా ఎంతో ధన్యాత్ములై ఉన్నాం. క్షితి కృంగిన రవిచంద్రులు గతులు తప్పి నడచుచుండిన మతములై కుల ధర్మము మతములై కుల ధర్మము సత్కతి దూరములైన సరి విడువజాలకే మనసా గురుచరణములను విడువజాలకే. మరి అటువంటి పాదాన్ని మనం క్షితి కృంగిన రవిచంద్రులు భూమి మొత్తం
అధపాతానికి పోయినా కానీ, సూర్య చంద్రాదులు కూడా గతులు తప్పినా కానీ, మనం మాత్రం ఆ గురుపాదానికి మాత్రం విడవకుండా మన స్వస్వరూపాన్ని, మన యొక్క భావాన్ని, మన యొక్క ఆ గురు పాదాలను కూడా విడవకుండా ఈ పరంపరలో మనం కొనసాగుతున్నాం. ధ్యాన మూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్ష మూలం గురుకృప. ధ్యానానికి మూలమే ఆ యొక్క గురుని యొక్క ఆకారం, మంత్రమూలం ఆయన చెప్పేటువంటి బోధ, ఆయన చెప్పేటువంటి వాక్యాలే మనకి మంత్రమానికి మూలమవుతున్నాయి. ధ్యానమూలం గురుర్మూర్తి, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృప. ఆ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలే, ఆ యొక్క గురుకృపే మనకి మోక్షానికి హేతుభగుతున్నది. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క గురు పరంపరలో వచ్చి ఎంతో ధన్యాత్ములు అయ్యాము. ఈ అవకాశాన్ని నాకు ఇస్తున్నటువంటి పెద్దలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అనేక అనేక జైగులు సమర్పించుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజకి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.